ఆదికాండం 39:9 నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం చేసుకుందునని తన యజమాని భార్యతో అనను. దేవునికి విరోధముగా పాపం చేసి, దేవునికి విరోధము, ప్రపంచంలో ఎవరితోనైనా మనం విరోధంగా ఉన్నా పర్వాలేదు, కానండి అమెరికాతో విరోధమైనా పర్వాలేదు, అగ్రరాజ్యాలతో విరోధం అయినా పర్వాలేదు. దేవునితో విరోధం అనేది నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. పిల్లలు వాక్యం చెబుతున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని చాలా ఈజీగా, పాఠాలని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అవి మీ లైఫ్లో మీకు వినబడినదని, మీకు తెలిసినదని, మీకు చెప్పబడినదని సాక్ష్యాలు ఉంటాయి. కనుక ఏ కేసుకైనా సాక్ష్యాలు ముఖ్యం. ఆ సాక్ష్యాల వలన మీరు నేరస్తులుగా శిక్ష అమలు జరుగుతుంది దేవుని దగ్గర. మనుషులు శిక్ష గురించి నేను మాట్లాడటం లేదు. మీరు భూమి మీద అనుభవించిన నిత్యాగ్ని దండన మాత్రం అనుభవించక తప్పదు. ఒకవేళ భూమి మీద మీరు తప్పించుకున్న నిత్యాగ్ని దండంలో మాత్రం భయంకరమైన, తీవ్రమైన మాటలతో వర్ణించలేనంత శిక్ష మీ మీద అమలు జరుగుతుంది. మరి అది నేను మాటలతో చెప్పలేను. కాలు కానీ చేయి కానీ విరిగిపోయిన తరువాత హాస్పిటల్లో వాళ్ళు పడిన బాధ, ఆ ఎముకలు మీ కనెక్ట్ చేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ అమితమైన బాధ అనుభవిస్తారు. 3 నెలలు 4 నెలలు మంచాన్న పడి ఉంటారు. ఆపరేషన్ టైంలో మీకు ఇచ్చిన మత్తు కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది. గాయం మానినంత వరకు నరక శిక్ష చాలా 100 రెట్లు అనలేము, దానికి రెట్లు లేవు. అనంతమైన అతి తీవ్రమైన పరిస్థితి. దేవునికి విరోధులు. మనకు అబ్బాయి ప్రశ్న 8వ అధ్యాయంలో సామెతల్లో యేసుక్రీస్తుని గురించిన చెప్పబడిన మాటను నేను సొలొమోను గురించి చెప్పేశాను అన్నయ్య. మరి నేను తప్పుగా బోధించాను, దానికి పనిష్మెంటే, దానికి క్షమాపణ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల రాయబడిన వాటికి భిన్నంగా మాట్లాడేవాళ్ళు, అంటే బైబిల్కు భిన్నంగా మాట్లాడేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ శిక్ష అమలు జరుగుతుంది 100%. కానీ క్షమ అనేది నువ్వు చావక ముందే జరగాలి. మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మేము బతుకున్నామని లోకం అనుకుంటుంది 760 కోట్ల మంది. కానీ వాళ్ళు శవాలు. దేవుడు వాళ్ళని వదిలేశాడు. ఒక మార్చరీ గదిలో డెడ్ బాడీస్ని ఎలాగైతే పెట్టేస్తారో కుళ్ళిపోకుండా, కంపు కొట్టకుండా, భూమి మీద ఉన్న మానవాళి వాళ్ళ అపరాధాలు, పాపాలు, అపరాధాల్లో రకరకాలు, పాపాల్లో రకరకాలు, వాటి మీద శిక్ష అమలు జరగటం ఒకే రకం. కనుక దాని గురించిన భయం జనాలకు లేదు. దేవుడికి ఎందుకు భయపడాలి? ఇప్పుడు మోసం చేసేవాడు, అపరాధం చేసేవాడు ఎవడిలోనో ఒకడిలోని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ముగ్గురు ముగ్గురితో పంచుకుంటాడు, ముగ్గురిని ఆశ పెడతాడు, ముగ్గురు అనుభవిస్తారు. కానీ ఎంత క్రూరంగా చంపబడతారు అనేది మనం చూసాం గత దిశ కేసులో. చచ్చిపోయాడు, అయిపోయింది, శిక్ష అమలు జరిగిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చనిపోయే నాటికి దేవుణ్ణి తెలుసుకోకపోవటం, క్షమన్నది వాళ్ళకి లేకపోవటం, డైరెక్ట్గా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవటం జరుగుతుంది. అది కంటిన్యూ. క్షణాలలో కళ్ళు మూశారు.
క్షణాలలో నరకానికి చేరుకున్నారు. దేవునికి భిన్నంగా ప్రవర్తించటం, ఒక బైబిల్ని తప్పుగా బోధించడం, తప్పుగా నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించటం, చెప్పటం ఏంటి, నేను వినటం ఏంటి అని వెళ్ళిపోవటం, ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారండి. వాళ్ళు 24,000 హైట్లో వెళుతున్న విమానం మొత్తం బసుకున్న మీదన కవర్ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయింది. వాళ్ళు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నారంటే 24,000 అడుగులు ఎత్తులో ఉంది ఆ ఫ్లైటు. పైన టొపారం ఎగిరిపోయింది, కాగితాల్లా ఎగిరిపోతారు. 1,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటుంది అది. ఒక క్షణంలోనే వాళ్ళు అంత పోతారు. వీళ్ళు ఒక క్షణానికి నరకానికి పోతారు, అనంతకాలం శిక్ష అనుభవిస్తారు. దేవుని పట్ల విరోధంగా, దేవునికి విరోధంగా, ఎక్కువ దేవునికి భయపడండి. దేవునికి భయపడితే మనుషులకు భయపడతారు. వాళ్ళకి మీరు అన్యాయం చేయరు, మోసం చేయరు, దగా చేయరు. దేవునికి భయపడిన వాడు అబద్ధమాడు, తప్పు చేయడు. దేవునికి భయపడని వారు, దేవుని పట్టించుకోలేని వాళ్ళు, దేవుని మాటలు వినక, వినినా వాళ్ళు పరివర్తన చెందక పాషాణాలు రాళ్ళులా మారిపోతే వాళ్ళ హృదయాలు వాళ్ళు శిక్షార్హులు. అందుకే నిజంగా ఒక యవ్వనంలో ఉన్నటువంటి యోసేపు అందగాడు, పొతీఫర్ భార్య ఈజిప్షియన్స్, మరి ఆమె కోరుకుంది ఒక యజమానుడి భార్య. పద్ధతి మాట్లాడుతున్నాడు చూడండి, పద్ధతి ఏంటో పద్ధతి. కాబట్టి నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. అంటే నువ్వు చేసిన పాపాలు మూటగట్టుకుంటున్నాను, అది వేస్ట్ అవ్వు. అవి పాపాలు నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ముందు నీ వెనక ఉంటాయి. పాపాలు నువ్వు వెళ్ళేటప్పుడు అంటే మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది కదా, ఆ ముందు నీ మూటల ప్రాపర్టీ, నీ పాపాలు చిట్ట ముందు వెనక ఎందుకు ఉండాలి? నువ్వు ఎక్కడ మిస్ అవ్వని సాక్ష్యాలన్నీ నీ వెంటే వస్తున్నాయట. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి పత్రికలో 5:24 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 కొందరి పాపములు తేటగా బయలుపడి, తేటగా బయలుపడి. ఒకవేళ ఇప్పుడు మనుషులలోని దిశ కేసులో పోలీసులు నేరస్తులా, వాళ్ళు నేరం చేస్తే చేశారు కానీ వీళ్ళు ఎందుకు నేరం చేయాలి అనే ఈ మాటలు ఈరోజు మనకు వినిపిస్తేనే అంతకుముందు ఎన్కౌంటర్ చేయడని జనం చెప్తే ఎన్కౌంటర్ జరిగిందని మనం అనుకుంటే, ఆ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అని మళ్ళా అదే జనం మళ్ళా గొడవ చేస్తున్నారు. ఇది మనుషుల తీర్పు ఇలాగే ఉంటుంది. వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది, ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఇక్కడ ఒకవేళ న్యాయం జరగదు, కానీ ఇక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా నువ్వు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా ఉంటాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు నీకంటే ముందుగా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. మరికొందరి పాపాలు వారి వెంట వెళుతున్నాయి. అంటే మనుషులకు ముందు వెనుక వాళ్ళు చేసిన పాపాలు వెళుతున్నాయి అనే నిజం మనకు తెలిసిపోయింది. చచ్చిపోయాక ఏం తీసుకెళ్తామండి అనే లోకం అనుకుంటే ఏమీ తీసుకెళ్ళవు, కానీ నీవు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఇలాంటివి ఏమి లేవు, ఇక ఆర్గ్యుమెంట్స్ లేవు అక్కడ. దేవునిలోనికి వచ్చి ఘోరాలు నేరాలు చేసి కొంతకాలం తర్వాత తమ మనస్సులను మార్చుకొని దేవుని పిల్లలుగా లేదా క్రైస్తవులుగా వాళ్ళు మారితే వాళ్ళ పాపాలకు క్షమ,
వాళ్ళ పాపాలకు క్షమ దొరుకుతుంది. కానీ మరణానికి ముందు ఏ క్షణమైనా ఈ క్షమ దొంగవాడు సిలువలో అడిగినట్టుగా, మరణానికి ముందు ఏ క్షణంలోనైనా నువ్వు క్షమ అనేది నీ పాపాలు చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ పశ్చాత్తాపడాలి. దేవుని ముందు, దేవానే నేను నేరం చేశాను, దేవానే నేను నేరం చేశాను, దేవానే నేను నేరం చేశాను, దేవా ఈ నేరం చేశాననే నేరాలు ఒప్పుకో. మనుషుల మధ్య ఒప్పుకుంటే పబ్లిసిటీలో నీ క్యారెక్టరు, నీ పరువు ప్రతిష్ట డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నీ దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. భూమి మీద నీకు ఆపర్చునిటీ, కన్ను మూస్తే ఆపర్చునిటీ లేదు, చచ్చిపోతే ఆపర్చునిటీ లేదండి. ఈ మాట ఈరోజు సమాజం వింటుందా? ఎలాగంటాడండి చూసారా? ఆ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ గర్వం, వాళ్ళ అతిశయం, అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే సాతాను పడిన శ్రమ వ్యర్థం కావటానికి కాదు. అది ఎవరిని వణుకుదునా అని వెతకుచూ తిరిగింది. నిన్ను మింగేసిన తర్వాత నిన్ను వదిలేస్తుంది నువ్వు అనుకోవడం నీ పొరపాటు. నువ్వు ఎలాగే మింగబడ్డావు, శవంగానే ఉన్నావు, దాని వెంటే తిరుగుతున్నావు, దాని కొరకే బ్రతుకుతున్నావు, అది 100%. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళుతుంటే మరికొందరి పాపాలైతే వాళ్ళ వెంట వెళుతున్నాయట. పదరా వెనక వచ్చేవి పదరా అంటే ముందు వెళ్ళే పాపాలు రారా అంటాయి. రారా ఏంటి తొందరరా? పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళావనుకో, నేరం చేసి ఏరా, నీ గౌరవం మారిపోద్ది. నీ గౌరవమే ఉండదు అక్కడ. అయ్యగారు రండి కూర్చోండి, టీ రప్పించండి అని ఏమన్నారు నిన్ను? రై పో లోపల, ఇడ లోపల కూడా ఇండి. ఇటుక అగౌరవమైన పదజాలాలు. అవును, నేరస్తులకు మరి అలాంటి పదాలే వాడాలి. పాపాలు నువ్వు చేసినవి, మనిషి చేసిన పాపాలు ముందు వెనక వస్తాయని మనం అనుకున్నా ఎక్కడ మన దగ్గరనే కనబడ్డా. నీకు కనబడవు, ఆత్మ ఎలా కనబడదో. నీ పాపాలు నీ చుట్టూ ఆవహిస్తున్నాయి, ఆవహించి ఉన్నాయి, అవి నిన్ను చూస్తున్నాయి. ఒక ఆడదడ్డంది పురుషుడితో సామెతల్లో, మా ఆయన లేడు, దేశాంతరం వెళ్ళాడు, కొన్ని రోజుల వరకు రాడు. పున్నమి రోజులు వస్తాయి, అంటే చంద్రుడు మంచి కాంతినిచ్చే రోజులు, అప్పటికి వస్తాడు మా ఆయన. అంతవరకు మనిద్దరం అనుభవిద్దాం. ఇది సొలొమోను రాయాలండి. ఒక్కొక్క ఆడది ఒక్కొక్క పురుషుని ముందు ఎలా మాట్లాడుతుందో లయలుగా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. పురుషుడు ఇంట లేడు, పురుషుడు మా యజమాని నా ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. అతడు సొమ్ము సంచి వ్యాపారం గురించి వెళ్ళిపోయాడు. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకునెను. అతనిని దారిపోయేవాడు వాణ్ణి లోపరుచుకుంది. తాను పలికిన ఇచ్చకపు మాటల వలన వాణ్ణి నీడ్చుకొని పోయాను. ఆ ఇచ్చకపు మాటలు ఈడ్చేసేవాడిని దాని దగ్గరకు, పాపానికి. చూసారా? సొలొమోను 1000 మంది ఆడవాళ్లతో అనుభవం ఉన్నవాడు. కంటికి నచ్చిన ప్రతిదానిని అనుభవించాలి. ఇరాకులో ఉన్నట్టు సదాం హుస్సేన్ కొడుకు, ఇరాకులో ఎవరికి పెళ్ళైనా మొదటి శోభను వాడితోనే జరగాలి అంటాడు, ఇచ్చుకురమ్మంటాడు. ఇలా చాలామంది మగవాళ్ళు ఇలాంటి ఆలోచనలతో సమాజంలో బ్రతుకుతున్నారు. పెద్దలు అనుకుంటున్నారా, బాబాలు అనుకుంటున్నారా, పాస్టర్లు అనుకుంటున్నారా, స్వాములు అనుకుంటున్నారా? కాదండి, కాదు. శరీరాలున్న ప్రతి మగాడికి వచ్చే ఆలోచన అదే. దాన్ని సంస్కరించాలి, దానికి బ్రేకులు పడాలి.
నీ ఆంతర్యం చూసావు, చాలా అందంగా ఉంది. ఇంకా చూసావు, నీకు చూపించాలని వాళ్ళ డ్రెస్సులు ఉన్నాయి, స్కిన్ టైట్. వాళ్ళ అంగాలు దాచుకోవడానికి బట్టలు కట్టాలి. బట్టలు ఎందుకు ధరించుకుంటున్నారండి ఈరోజు? సిగ్గు తన అవయవంలో ఏది కూడా కనబడకూడదు. సిగ్గు బట్టలు, సిగ్గుతో దాచుకుంటున్నావు, బట్టలతో దాచుకుంటున్నావు. నువ్వు నీ శరీరాన్ని కప్పుకుంటున్నావు. మరి ఈరోజు ఏటి సంస్కారం ఎలా మారింది? ట్రెండా? డర్టీ ఫెలో ట్రెండా? ఏమి ట్రెండ్ రా? నీ తొడలు చూపిస్తున్నావు, నీ వెనుక భాగం చూపిస్తున్నావు, నీ ముందు భాగాన్ని చూపిస్తున్న దేశాలు ఉన్నాయి. పావుద్దు బట్టలు కడతావు, ఆ బట్టలు చింపుకుంటావు. చూడవలసిన భాగాలు చింపేస్తున్నావు పీచు పీచులుగా. ఏంటండి వాడు, ఏంటి వాడి పరిస్థితి? అడుక్కున్నవాడా వీడు? చెత్తబట్టలు ఎరుకునేవాడా? అడుక్కున్నవాడికి ఇచ్చిన ఆ పేట తీసుకోడండి. ఇదెందుకు బాబు నాకు చిరిగిపోయిందని? ఆడవాళ్ళు మంచి చీరలు ఇస్తారు ఎప్పుడు ఎవరైనా అడిగితే, మగవాళ్ళు మంచి బట్టలు ఇస్తారు. నా కోట్స్ ఇస్తుంటారు నా పిల్లలకి, నా షర్ట్లు ఇస్తుంటారు నా పిల్లలకి, నా ప్యాంట్లు ఇస్తుంటారు మంచి నెంబర్ వన్. ఆ ముడుకులు కనబడాలనేవి. ఒక మగవాడినే ఇంత అసహ్యంగా మనం చూస్తున్నప్పుడు ఒక ఆడదాని పరిస్థితి ఏంటి? ఆడ చూడండి, వాడు బనియన్లు ఎలకలు కొట్టేశాయా, చెదల పట్టేశాయా? అసలు నువ్వు ధరించుకున్నవి నీ శరీరాన్ని దాచుకోవటానికి, కప్పుకోవటానికి, కప్పుకోవటానికి. ఏమండి ఇదేం కల్చర్ అండి? ఇదేం ట్రెండ్ ఇది? ఒక సినిమాలో ఒక నటుడు నటించాడు అంటే చూడండి ఆ ప్యాంటుల్లో అసలు ఏమీ లేవండి. అంటే సైజు మాత్రం ఉంది, హైటు వెడల్పు ఉంది, అడ్లు ఆ రెండు చెదిరిపోకుండా మధ్యలో జాయింట్లు ఉంచాడు, మొత్తం కట్ చేశాడు ప్యాంట్లన్నీ. ఇలాంటివి వేసుకొని తిరిగితే మగవాళ్ళలో ఏం ప్రారంభం అవుతుంది? కామ వికార చేష్టలు అంటారు ఇట్లే. ఇలాంటివన్నీ యోసేపు మీద ప్రయోగించి ఉండాలి కదండి. ఆడదే, ఆడదండి. దేనికి వేసుకున్నావు? డిస్టర్బ్ చేయటానిక? ఒక మంచివాడి మనస్సును శోధించటానిక? ఒక అమాయకుడిని రక్తిలో దించటానిక? ప్రియులారా, నిజంగా వాళ్ళ బట్టలు, వాళ్ళ అవయవాలు, వాళ్ళ కదలికలు ఈ సినిమాలు చూసి ఇంకా టూ మచ్గా పాడైపోయి ఈ ఛానల్స్లో కనబడే ఈ భయంకరమైనటువంటి భూతి చిత్రాలకు లోబడిన పిల్లలు సమయానికి ఆడది దొరకక జంతువు దగ్గరికి కూడా వెళ్ళిపోయే దీనస్థితి వచ్చేసిందండి ఈరోజు భారతదేశ కల్చరు. ప్రపంచ దేశాల్లో మరి వీటి గురించి పెద్ద మనకు వార్తలు రాలేదు, కానీ నార్త్ ఇండియాలో జంతువులను అనుభవించేవారిని చూసాం. వాడు చూసిన సినిమాలో ఆ హీరోయిన్ని, ఆ వ్యాంప్ని, ఆ డ్యాన్సర్ని చూసి దాని భంగిమలు, దాని కదలికలు అన్నీ చూపిస్తారు కదండి. వాళ్ళ జీవితాలు బాగోవండి, అందుకే అలాంటి వాళ్ళ జీవితాలు బాగో. వాళ్ళు ఎప్పుడు చూడండి క్యాన్సర్ చావులు వాళ్ళవి. ఎప్పుడైతే గళం విప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ అని నోరు పారేశారో దాని మీద అప్పుడే దానికి శాపాన్ని ఇచ్చాను, ఇది కూలిపోతుంది అని విజయవాడ మీటింగ్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో. కూలిపోతుంది ఇప్పుడు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వెంటనే 24 గంటల్లో వైరల్ అయిపోతుంది ప్రపంచం అంతా. కొత్త సినిమా అండి, 1000 కోట్లు పెట్టి తీశాడు, తీసిరే. థియేటర్కి వెళ్ళి ఎవరు చూడటం లేదు. రామానాయుడు కొడుకు అంటున్నాడు థియేటర్లకి కరెంట్ బిల్లు కట్టడానికి మాకు ఇప్పుడు డబ్బు లేదండి అని. కూలిపోద్ది. దేవునికి విరోధముగా ఏది జరిగినా అది కూలిపోతుంది. దేవుని ఎదుట ఘోరం చేస్తున్నారు వీళ్ళు. ఆ మైకేల్ జాక్సన్ గడ కుళ్ళికుడి చచ్చిపోయాడు, ప్రభుదేవా రెడీ టు గో. అతడి కుటుంబం కూలిపోయింది, కట్టుకున్నది విడిచిపెట్టింది,
రెండోసారి కట్టుకున్నది విడిచిపెట్టేసింది. కుటుంబ కలహాలు, అశాంతి. సుందరం కొడుకండి, ఒకప్పుడు మంచి డ్యాన్సులు, మంచి భంగిమలతో డ్యాన్సులు డైరెక్టర్గా ఉండేవాడు, కొరియోగ్రాఫర్గా ఉండేవాడు సుందరం. నాకంటే ఒక రెండు మూడేళ్ళు పెద్దోడ వచ్చేమో, అతను కొడుకులే ఇళ్ళు. పేరు ప్రభుదేవా, ప్రభువా దేవా అని. కానీ నువ్వు ఆ దేవుడు నామానికి కళంకాన్ని తెచ్చే నీ భంగిమలు ఎంత ఘోరంగా డ్యాన్స్ వేసాడండి. తన కుటుంబంలో శాంతి లేక ఈరోజు పరితపించిపోతుంది అదంతా ఆ కుటుంబం. సినిమా కమేడియన్స్ అందరూ వరుసగా డెడ్ అయిపోతున్నారు. వాళ్ళ బూతులు అయ్యే కదండి, బూతులు అయ్యేలాగలే కదా వాళ్ళ కామెడీ అంతా కూడా. క్యాన్సర్లతో చచ్చిపోతున్నారు, రోగాలు ఎయిడ్స్తో చచ్చిపోతున్నారు, రోడ్ల మీద బెగ్గర్స్గా కాయగూరలు అమ్ముకుంటున్నారు, రోడ్డు మీద టీ కొట్టు పెడుతున్నారు. సినీ నటులండి. సమాజాన్ని పాడు చేసేవాడు ఆడదగాని మగవాడు కానీ ఎంతటి వాడైనా శిక్ష అనుభవించక తప్పదు. నీ ఊర్లో బ్రతకలేక కూటి కొరకు ఆశపడి మద్రాసు హైదరాబాదులో చేరిన ఎందరో పేదలైన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈరోజు మెగాస్టార్సు, సూపర్ స్టార్సు, ఈ స్టార్సు, ఆ స్టార్సు. ఎప్పుడైతే నాలుగు రాళ్ళు చేసుకున్నావో, నువ్వు నటించి సినిమాకు కోట్ల మీద వసూలు చేస్తున్నావో, ఈ సినిమాను పబ్లిసిటీ కొరకు ఈ మీడియా వాళ్ళు పనిచేస్తున్నారో, ఈ సినిమాలు ఎమ్మెల్యేలు ఎంపీలే ప్రొడ్యూసర్స్గా ఉండి వీటిని తీస్తున్నారో, వీళ్ళెవ్వరూ బ్రతికి బట్ట కట్టరు. నీ సినిమా ఒక కుటుంబానికి ఆదర్శం కావాలి, నీ సినిమా విడిపోయిన కుటుంబానికి ఒక ఆదర్శం కావాలి, ఒక ఆదర్శ దంపతులుగా ఉండాలి, ఆదర్శ కుటుంబంగా ఉండాలి. సమాజాన్ని మేల్కొల్పటానికి, పాపాల నుండి సమాజాన్ని బయటపెట్టడానికి నువ్వు నటించాలే తప్ప చెడపటానికి. అందుకే బిజినెస్ బాగుంటుందండి. ఇదండి డెవిల్స్ యాక్ట్స్, ఇవన్నీ కూడా సాతాను దుశ్చర్యలు. ఇవి మానవుల్ని ప్రలోభపెట్టి, మానవుల్ని ప్రేరేపించి, బూతులు సినిమాలో చొప్పించి, మాటలలో బూతుల, నడకలలో బూతులు, డ్యాన్స్లో బూతులు, ఈ బూతులతో వ్యవస్థను పాడు చేస్తే ఒక ఆడదాన్ని చూసి ఈ వయసులో ఉన్న పిల్లలు ఎందుకు భరించాలండి? వాళ్ళు సినిమా చూసిన వెంటనే అండి వాళ్ళు ఏదో ఒక తప్పు చేసేయాలి, లేకపోతే ఉండలేకపోతున్నారు వాళ్ళు ఎక్కడో దగ్గర. అది జంతువు ఆ ముసలిది, ఆ పిల్ల వయసుందా? ఆవును తాడి చెట్టుకు కట్టేసి లైంగిక దాడి ఏంటండి? మన వార్తలే. పాపం దానికి ఏం తెలియదండి. యజమాని ముందు తలదించుకుంటుంది, యజమానితో నడుస్తుంది. ఇది యజమాని చేశాడని అనండి. ఎవడో ఒక అనామకుడు, మానవుడు కదా, తన యజమానిలాగే ఉంటాడు కదా. దేవుని పిల్లలారా, అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చిందని ట్రై చేయకు. ప్రయత్నించేస్తున్నావు నువ్వు, నిన్ను ఊరుకొనివ్వటం లేదు. నీ బ్లడ్ వేడెక్కిపోతుంది, నీ సెల్స్ వేడెక్కిపోతున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి. ఎయిడ్స్ లాంటి రోగాలు ఎంటర్ అయితే, లేదా సరికొత్త రోగాలు నీ కలయిక వలన పుడితే, అదొక పెద్ద రోగమై ప్రపంచాన్ని కబలిస్తుంటే ఎయిడ్స్ లాగా. దేవుని పిల్లలారా, చాలా దారుణమైన విషయం ఇది. అన్నదమ్ముల చేత చంపబడిపోవాలనే పరిస్థితిలో ఉన్న యోసేపు బావిలో పడి అమ్మబడి ఈజిప్టుకు వచ్చి అమ్మివేయబడిన వాడు ఒక స్థానానికి వచ్చేసరికి శోధన ఆరంభమైంది. నీ బ్రతుకు ప్రారంభం చిన్నదే, పేదరికమే, కానీ నడమంత్రపు సిరి ఎప్పుడైతే నిన్ను ఆవహించిందో అక్కడి నుంచి నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. రౌడిజంలో నువ్వే ప్రజల నాయకుడిగా ఎన్నుకోబడిన వాడు, నువ్వే లక్షలాది మంది అభిమానులు చూరగొన్న నటుడవు, నీవే నటి, నీవే అంటే నీ నాశనం ఆరంభమైందన్నమాట. వీళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా శిక్ష తప్పదు. నన్ను తెలుసుకో అని దేవుడు నీకు చెప్పనవసరం లేదు, నిన్ను ఏం చెయ్యాలో దేవుడు డిసైడ్ చేసుకుంటాడు.
ఏదో ఈ మధ్య సినిమాగా మీడియాకి గాలి వచ్చింది, ఇండస్ట్రీ ఏదో ఈ గాలి తగులుతుంది, ఒతక చచ్చిపోతున్నారు, పనికిరాని మాటలు మాట్లాడకండి. చనిపోతున్న ప్రతి వాణి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఒకసారి మీరు చూడండి. వాళ్ళ వయసులో చెప్పుకోరు, వాళ్ళు బయటకు రానివ్వరు. ఈ మధ్య ఈ వైరల్ వీడియోస్ వచ్చేయటం వలన ప్రతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి సెల్ కెమెరాలతోని వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ బయటపెడుతున్నారు ఈరోజు చాలామంది. అలాగని వాళ్ళే చెడ్డవాళ్ళు, మిగిలిన వాళ్ళు మంచివాళ్ళని కాదని అందరూ అదే పరిస్థితిలో చేరిపోతున్నారు. డబ్బును ఆశించి, అధికారాన్ని ఆశించి, అధికారానికి వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు. యోసేపుకు అర్థమైపోయింది. చిన్నవాడండి యవనస్తుడు, ఎంత మంచి మాట మాట్లాడండి పుతిఫర్ భార్యతో, నన్ను అనుభవించు అనే ఒక ఆడదానితో. తన యజమాని భార్యగా ఏం మాట్లాడుతున్నాడండి? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప యజమానుడు నాకెవరిని? కాబట్టి అమ్మా, నేను ఇంత ఘోరమైన దుష్కార్యము అతని ఎదుట కాదు, నా దేవుని ఎదుట. ఏమన్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. 2 సమూయేలు 12:13. నేను పాపము చేసి తినని అని దావీదు నాతానుతో చెప్తున్నాడు. నేను పాపం చేశాను దేవునికి వ్యతిరేకంగా. నాతాను ప్రవక్త అయిన నాతాను అంటున్నాడు, నీవు చావకుండునట్లు, నీవు చచ్చిపోకుండా ఉండాలంటే దా మహారాజా, యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆ మాట ప్రవక్త నోట విన్నంత వరకు మనశ్శాంతి లేక తాను చేసిన పాపాలకు ఎన్ని తన కుటుంబం వలన కష్టాలు పడ్డాడో అతనికి తెలుసు. అలాగనే దేవుడు క్షమించి విడిచిపెట్టేశాడు అనుకున్నావా? ఒక అమాయకుడైన ఊరియా భార్యను నువ్వు తీసుకుని వచ్చి అక్రమంగా అనుభవించి గర్భవతిని చేసి ఇంటికి దిగబెట్టేస్తావా? తాను గర్భవతిని తెలిపినందుకు ఊరియాను చంపించేస్తావా? బాణాలు వేసే చోట ఉంచి చంపించేస్తావా? ఇది దేవుడు చూస్తున్నాడే. ఎక్కడో గొర్రెలు కాసుకుని నిన్ను ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టానే ఒక రాజుగా, అంటే నీకు అధికారం రాగానే ఊరుకోలేకపోతున్నావా? తప్పు చేశావు. ఇక ఎక్కడ దేవుని నుంచి ఈ శిక్ష అమలు జరిగిపోతుందో అని వెంటనే నాతాన్ని పిలిపించాడు ప్రవక్తని. అయ్యా, దేవుడితో మాట్లాడు నా గురించి. ప్రాణభిక్ష పెట్టాను, విడిచిపెడుతున్నాను దావీదుని. అలానే తాను చేసిన పాపము వల్ల ఆ సమాజంలో ఉన్నవాళ్ళు ఎంత బాధపడి నలిగిపోయి ఉంటారో ఆమె బంధువులు, బత్షెబ బంధువులు, ఊరియా బంధువులు, వాళ్ళు ఎన్ని బాధలు, ఎంత నరక యాతన అనుభవించుంటారు. అవన్నీ బైబిల్లో రాయబడలేదు. దానికి తగిన శిక్ష. తన గర్భాన్ని పుట్టినటువంటి కొడుకే మరొక భార్యకు గర్భాన్ని పుట్టిన కూతురుతో, తన చెల్లెలతో చెల్లెలను రేప్ చేశాడు. తన గర్భాన్ని పుట్టిన కొడుకే తండ్రిని చంపాలనుకున్నాడు, దావీదుని చంపాలనుకున్నాడు. ఏ నేరం చేసినా నిన్ను విడిచిపెట్టదు, అది నీ జీవితంలో అమలు జరుగుతుంది. అలాగని దావీదు సరిగా మారు మనసు పొందలేదు అనుకుంటున్నారా? మారు మనసు పొందాడు. నాతాను ద్వారా చెప్పించుకున్నాడు దేవుని దగ్గర, క్షమించి విడిచిపెట్టాను, ప్రాణభిక్ష పెడుతున్నాను దావీదుకి. నా చేతిలో చచ్చిపోతాడు లేకపోతే దావీదు. దావీదు అందరికంటే గొప్పవాడు, నా మనసు ఎరిగిన వాడు. పొగిడిన దేవుడే నిన్ను చంపేస్తాడు కూడా. నీ తండ్రి న్యాయము తీర్చేవాడు, రాజు న్యాయం తీర్చేవాడు, తండ్రి న్యాయం తీర్చేవాడు. తప్పు చేసిన నిన్ను దేవుడు నిన్ను క్షమించాడు, నీకు ప్రాణాపాయం లేకుండా, నీ ఆయుష్కాలాన్ని ఉంచాడు నువ్వు ఈరోజు చచ్చిపోకుండా. కానీ నీ వలన ఎవరైతే డ్యామేజ్ అయ్యారో వాళ్ళందరు ఉసురు, అవన్నీ నిన్ను చుట్టుకుంటాయి, నువ్వు అనుభవిస్తావు, నీ కళ్ళతో చూస్తావు. మళ్ళా చదవమ్మా. నాతాన్ని పిలిపించాడు,
నేను పాపము చేసి నేను పాపము చేసి దావీదు నాతానుతో అనగా దావీదు నాతానుతో అనగా నాతాను నాతాను నీవు చావకుండునట్లు నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను యెహోవా నీ పాపమును పరిహరించాడు లేకపోతే చచ్చిపోతావు ఇక నీ స్టోరీ లేదు కానీ నీవు చేసిన పాపము వలన ఎంతమంది నలిగిపోయారో ఆ నలిగిపోయే విధానం నీ బ్రతుకులో కూడా నువ్వు అనుభవించాలి విడిచిపెట్టాడండి కీర్తనల గ్రంథము 51:4 దావీదు అన్నమాట కీర్తనల గ్రంథం 51:4 నీకు కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నేను పాపం చేసి ఉన్నాను కన్ఫెస్ అయ్యాడు క్షమాపణ కోరుకున్నాడు బ్రతికిపోయాడు సంఘము నుండి బయటకు పోయిన వారు ప్రమాదంలో ఉన్నారని అంటుంటాను మీకు గుర్తుందా ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళని ప్రేమించి చెబుతున్నామనే నిజాన్ని వాడు గ్రహించుకోరు వాళ్ళని పగబట్టి మనం సాధిస్తున్నాం అనుకుంటుంటారు వాళ్ళు కానీ వాళ్ళు మరణపు అంచున కత్తి పదును దగ్గరే ఉన్నారు వాళ్ళు ఏమంటున్నాడు నీకు కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నీకే విరోధముగా తండ్రి నేను పాపం చేసి నేను పాపము చేశాను నీ దృష్టి ఎదుట నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు నీవు నీతిమంతుడుగా అగుపడదువు తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడు నిర్మలుడుగా కనబడుతున్నావు తండ్రి దేవుడి మీద కోప్పడలేదు ఎంత భయం అండి రాజుకి రాజుకి ఎంత భయం ఏర్పడిందో చూసారా ఇశ్రాయేలు దేశాన్ని 40 పరిపాలించిన దావీదు రాజు దేవుని ఎదుట భయపడుతుంటే భూమి మీద బ్రతుకు తెరువే లేని మనం నిశ్చలత లేని మనము అయోగ్యులమైన మనము అవిధేయులమైన మనము నిర్భయంగా బ్రతుకుతున్నాం మనకేంట్లే అని జాగ్రత్త ప్రమాదపు అంచున మానవాళి ఉంది ఈరోజు ప్రపంచ మానవాళి ప్రమాదపు అంచున ఉంది నువ్వు కూడా అంచున ఉన్నావేమో ఎందుకంటే నీ మనస్సుకు తెలుసు నీ పాపాలు ఏం చేసావో ఇన్ యువర్ లైఫ్ టైం నీ ముందు వెనుక అవి ఉన్నాయి ప్రతి మనిషికి ముందు వెనుక ఉన్నాయి ఇవి నీ కూడానే వస్తాయి అవి ఎందుకంటే నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళే అడ్రస్ వాటికే తెలుసు అవి తీసుకెళ్ళాలి నిన్ను నీతిమంతుడు మరణిస్తే దేవదూతలు వచ్చి ఆహ్వానం పలుకుతుంటే దేవునికి అవిధేయుడిగా బ్రతుకుతున్నవాడు దేవుని ఎదుట నిర్భయంగా తప్పు చేస్తున్నవాడు వాడేలా వెళ్తాడు ముందు వెనక పాపాలతో బంధించబడిన వాడుగా వెళ్తాడు నరక గుండంలోనికి వెళతాడు మండుతున్న అగ్నిలో మునిగిపోతాడు చావు లేని ఆత్మ మంటలలో మండుతూ ఉంటుంది కానీ చావు ఉండదు అలాగని నొప్పి లేదని కాదు భయంకరమైన నొప్పి ఒక చిన్న మంట తాకితేనే భరించలేని నీవు నీలాంటి శరీరాలు కోటాను కోట్లుగా కాలుతున్నాయి అందులో వాళ్ళ అర్థనాదాలు వినబడుతున్నాయి నిజంగా యూసేపు వెంటనే ఎంత రెస్పాండ్ అయ్యాడండి ఒక ఆడది వచ్చింది అవకాశం దొరికింది ఛాన్స్ దొరికిందని ఉపయోగించుకునే మనుషులు అండి లోకంలో ఉన్నవారు ఆడది తన పని మీద వెళితేనే ఎత్తుకుపోయి పాడు చేశారే ఆడది ఒంటరిగా వెళితే తీసుకెళ్ళి రేప్ చేస్తున్నారే అలాంటి సమాజంలో ఒక ఆడది మీదన పడుతుంటే మన పూర్వీకుల చరిత్ర మన పూర్వీకులు మన పితరుల చరిత్ర మన పితరుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి తొమ్మిదవచనం నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో నేను నా తండ్రికి చూతురే అమ్మా నీకు ఒక నమస్కారమే తల్లి నేనే ఇప్పుడు అనాథిగా ఉన్నాను ఇక్కడ అనాథగా బ్రతుకుతున్నాను నాకు తల్లి లేదు ఇక్కడ తండ్రి లేదు తోడబుట్టిన సోదరులు లేరు నేను ఒక బానిసగా అమ్మబడ్డాను అమ్మబడిన నాకు దేవుడు
అంతస్తును కలిగించాడు. ఇక్కడ ఒక గొప్పవాని ఇంటిలో ప్రవేశం దొరికింది. అధికారం ఇచ్చాడు ఆయన నా యొక్క మంచితనాన్ని, నా తండ్రి తోడుండటం వల్ల, నా దేవుడు తోడుండటం వల్ల. ఎక్కువగా అండి నా పిల్లలు ప్రసంగికులందరికీ చెప్తున్నాను, పాఠాలు చెప్పే ప్రిన్సిపాల్స్కి, కోఆర్డినేటర్స్కి, డిప్యూటీ డైరెక్టర్స్కి, అందరికీ, మీ అందరికీ నా మనవి ఒక్కటే, మీ ప్రసంగాలకు ముగ్ధురాలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది మీకు ఫోన్లు చేసి మీతో మాట్లాడతారు, మీతో ఉండాలని, మిమ్మల్ని అనుభవించాలని. కానీ జాగ్రత్త, అదే మీ పతనానికి సాతాను పన్నిన కుట్ర. దేవుని పిల్లలారా జాగ్రత్త, నువ్వు అతివేగంగా సూర్యుని తేజస్సులా మెరిసిపోతున్నావు నీ ప్రసంగాలు, నీ మాటల వలన ఎంతోమంది ఆడవాళ్ళు ఆకర్షితులై నిన్ను అన్నయ్యగానో తమ్మునుగానో చూడక అనుభవించాలనే, నీ మనసు ఎంత కఠినమైన దుర్భేద్యమైనా సరే దాన్ని పగలగొట్టి లోన ప్రవేశించాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆడవాళ్ళ విషయంలో, మగవాళ్ళ విషయంలో, నా పిల్లలందరి కొరకు నేను తండ్రిగా ప్రాధేయపడేది మిమ్మల్ని ఒకటే, జాగ్రత్త జాగ్రత్త. తప్పు చేస్తే మూట కట్టుకుంటున్నావు, చచ్చిపోతే ఈ మూటలు వెనుక ముందు వెళుతున్నాయి. ఒకవేళ ఈ లోకంలోనికి శిక్ష విధించబడకపోవచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం నీకు న్యాయం శిక్ష అమలు జరగటమే. సంఘంలో నుంచి బయటకు పంపించేసాను కానీ చాలా ఈజీగా తీసుకున్నారు, రోజు మాకు ఇదేనా సంఘాలు, మేము గుడికి వెళ్ళడం మానేస్తాం అనుకున్నారు. వద్దు, మరణ పంచున ఉన్నావు, మృత్యువు సంభవించిందా, నిత్య జీవం లేదు నీకిక, నిత్యాగ్ర దండ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడే వాడు నిన్ను తోషిస్తాడు, ఇప్పుడే నిన్ను ప్రమాదంలోకి వాడు నెట్టుతాడు, ఇప్పుడే వాడు గేలవని గుండెలో గుచ్చుతాడు. యోసేపుకి అదే అగ్ని పరీక్ష. అమ్మబడినవాడు, బానిసగా తేబడినవాడు, బానిసగా బ్రతుకుతున్నవాడు, ఒక నాయకుని, ఒక సైన్యాధిపతి ఇంట్లో చక్కటి ఉన్నతమైన స్థానానికి వచ్చి నమ్మకమైన వ్యక్తిగా మారిపోయాడు. అందుకే సాతాను ప్రవేశించింది. పదవచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఎటి రోజుకినా కైపు, కైపు అంటారన్న దాన్ని నటిస్తుంది లాలాను. ఎందాకన్నారు చూసారా ఏ మాటలవి, సులభన్ గారు రాసింది, నా యజమాని ఇంటి లేడు, దూరదేశం పోయాడు డబ్బు సంచి పట్టుకొని, వ్యాపారంలో లీనమయ్యాడు, నా శరీరం చాలామంది కావాలని కోరుకుంటుంది, రా నాతో రా అని తన లయలు గల మాటలు. ఆ మాట చదువమ్మా, అది తన అధికమైన లాలన మాటల చేత, అధికమైన లాలన మాటల చేత, మాటలతో వానిని లోపర్చుకొని, లోపర అధికమైన లాలన కలిగిన మాటలు, లాలన కలిగిన మాటలు. ఈ మాటలకు లోనైన ఎందరో తమ జీవితాలను అంతం చేసుకున్నారండి. అందులో మనకు కనిపించేవాడు దావీదు, తర్వాత శాంసన్. దాని లాలనగన మాటలతో ప్రాణాలే తీసుకుందామనే స్థాయికి దిగజారిపోయాడు అంటే ఏం బలవంతుడండి బాబు, వాడేం బలవంతుడు. దేవుడిచ్చిన జుట్టుతో వాడు బలవంతుడే, ఫిలిస్తీయుల శత్రువుల బారి నుండి ఇస్రాయేలీలను కాపాడడానికి ఒక నాయకుడిగా నిన్ను చేసి, ఎంపిక చేసి, తల్లి గర్భాన్న పుట్టించి, నిలబెట్టి, బలవంతుడిగా మార్చి, ఒకదాని లాలనలోకి వెళ్ళిపోతున్నావా, ఒక మాయగత్తి లాలనలోకి వెళ్ళిపోతున్నావా. పిల్లలందరికీ చెప్తున్నా, నా పిల్లలందరికీ, ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ, జాగ్రత్త, ఎవరి లాలనలోకి వెళ్ళకండి. ఆమె పిల్లలకి కొన్ని మంచి కండిషన్లు నేర్పించింది. చూడు, మీరు మాస్టర్లో మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ గారు వచ్చినప్పుడు 10 అడుగుల దూరంలో ఉండి మీరు మాట్లాడాలా అందండి. నా బిడ్డ అంటే దగ్గరకు వచ్చేస్తారు, భుజాలు కదుతారు, చేతులు తగిలిస్తారు. ఆ మాయలో పడ్డావో, ఆ కొగ్గుకు నీ గుండె చిక్కడిందో,
నువ్వు బయటకు రావడానికి చాలా కష్టం. ఐ లవ్ మై డాటర్. అది విడిచిపెట్టదు, సాతాను విడిచిపెట్టదు. మరలా మరొక కోణం, మరొక కోణం, మరొక మనమైతే ఎందుకురా బాబు గెలవలేకపోతాం, ఈ రేసులో మనమేం పాల్గొంటాం అని మానేసుకుంటారు, సిగ్గుపడి చాలామంది. కానీ సిగ్గు ఇరుగనిది, సిగ్గు లేనిది, సిగ్గు లేనిది అది సాతాను. వెదకొచ్చు వెదకొచ్చు, నువ్వు దొరికేసరికి నేను అమాయకంగా వదిలేసేటంతే దయాప్రాప్తురాలు కాదది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు, ఆమె మాట విన్నవాడు కాదు. వండర్ఫుల్, నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్. ఆమె మాటలు విన్నవాడు కాదటండి, వండర్ఫుల్ కదండి. ప్రతి స్త్రీ పురుషుల క్యారెక్టర్ అలాగే ఉండాలండి. ఒక ఆడపిల్ల మాట్లాడితే ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించాలి. ఒక మగపిల్లాడ మాట్లాడితే అతని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించండి. ఎక్కడైనా మాటలు చూసావా, ఎవరో ఒక రాధా మనోహర్ దాస్ మనోహరుడు, నిజంగా పిల్ల ఇతన్ని పట్టుకోవడానికి మాట్లాడిన మాటలు నిజంగా ఆమె నటించి ఇతన్ని నటిస్తుంది ఈమె. ఈ ఎంతవరకు ఈ స్వామి కరెక్ట్ అని. కానీ స్వామి మాట్లాడుతున్నాడు రెచ్చిపోయాడు. తన మనస్సులోని గుండెల్లో గూడు కొట్టుకున్న ఆడది కావాలి, ఆడది కావాలి, ఆడది కావాలి అని ఉన్నాడు. వస్తే ఏం చేద్దాం, అయితే మనం ఎక్కడికి వెళ్దాం అని ఎప్పుడు వస్తే ఇచ్చుసారా. ఈ మాటల్లో వాళ్ళలో ఒక రకమైనటువంటి అసంబద్ధత కనబడుతుంటుంది. అప్పుడు మీ ముఖ కవళికలు మారిపోవాలి, మీ రెప్పలు చిట్లించాలి, మీ కళ్ళు చిట్లించాలి. అలా అయితేనే ప్రారంభ దశలోనే ఒడ్డున పడిపోతారు, లేదా మునిగిపోయి బయటికి రారు. సముద్రంలో పడినవాడు నీళ్ల పైభాగంలో ఉన్నంత వరకు పైకి వెళ్ళిపోతాడు. మహాసముద్రాల లోతుకు సబ్మెరీన్ వెళ్ళినా అది బయటికి రావాలని ప్రయత్నించినా రానివ్వకుండా నొక్కే బలము సముద్ర అడుగు భాగంలో ఉన్న నీళ్లుకున్నాయి, నీటికుందది ఆ పవరు. సబ్మెరీన్ అందుకే పైన ఒకటి తిరుగుతుంది, కిందన ఒకటి తిరుగుతుంది. కిందన తిరిగేది పైకి తీసుకెళ్తుంది, పైన తిరిగేది కిందకి తీసుకెళ్తుంది. ప్రొఫెల్లర్స్ అంటారు వాటిని. కొంత భాగానికి వెళ్ళిన తర్వాత అడుగునికి వెళ్ళింది అనుకోండి, నీరు పైకి రానివ్వదు. అంటే బరువు అంతా మహాసముద్రం బరువు దాని మీద ఉంటుంది. దాని మీద ఉన్న నీరు వెయిట్ ఎంత, నీరు ఎన్ని ఎన్ని వందల వేల అడుగులకు వచ్చేసాడు లోపలికి. ఒకసారి నువ్వు ఆ గుండంలోకి వెళ్ళావో ఆకర్షణలోకి వెళ్ళావో అది నిన్ను ఆకట్టుకుంటుంది. నువ్వు బయటకు రావాలని ప్రయత్నించిన సంశయంలా బయటకు రావు కదా, బలం పోయి కళ్ళు పీకించుకొని తన పగను తీర్చుకున్నాడు విలిస్తీలు మీద. ఆ చివరిసారిగా దేవుడిని కన్సిడర్ చేయమన్నాడు. ప్రేమ గలవాడు వాడు ఎలాగా తన దగ్గరకు రావాలి సంశయను. అందుకే దేవుడు ఆ ప్రేమను చూపించాడు ఆఖరి క్షణాలు. ప్రభు మాకు ఇదైతే మేము నేరస్తులమే, మాకు శిక్ష పడాల్సిందే. కానీ ఆయన నువ్వేం చేసావు ప్రభు, అతను ఏం చేశాడురా అని విమర్శించేవాణ్ణి గద్దించి రిక్వెస్ట్ పెడుతున్నాడు. తమరు మీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకోరండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అలాంటి ఆపర్చునిటీలు మీకు దొరుకుతాయి మీ జీవితంలో, మీరు అనుకోకండి. ఆకర్షణాలలో వెలిసిపోద్ది, దేవుణ్ణి అడిగేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? నీ చావు నీతో చెప్పనిది, నీవు ఎరుగనిది నీ జీవితంలో అది ఒకటే. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు నీకు. ఎంత ట్రై చేసిందండి యోసేపుతో? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో అంటే క్షయించడానికి ఒప్పేసుకుంది, ఇంకా వచ్చేమంటుందంటే డైరెక్ట్ అయిపోయింది. ఆమెతో ఉండటకైనాను ఆమె మాట విన్నవాడు కాడు, విన్నవాడు కాడు. సామెతల గ్రంథం 1:10 చివరిగా, సామెతల గ్రంథం 1:10 నా కుమారుడా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా
పాపులు నిన్ను ప్రేరేపింపక, పాపులు నిన్ను ప్రేరేపింపగా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ఒప్పుకోవద్దు. అంతేనా? పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. రారా మందు కొట్టరా, అబ్బా ఈవేళ పండగ, ఒరే నేను తాగలేదురా, నేను తాగను రాని చూడండి, ఎలా బలవంతంగా వాడిని ఒప్పించేసి మంది చేస్తారు. ఆడికి ఒకసారి లోపలికి దిగిందనుకో, ఇంకా ప్రతిసారి వాడు పైపెట్టుకోవాలి. ప్రతి వాడి తాగుబోతు ప్రారంభం ఇలాగే ఉంటుంది, ప్రతి వ్యభిచారి ప్రారంభం ఇలాగే ఉంటుంది, ప్రతి దొంగవాడు ఇలా ఇది ఇదే నెపం, ప్రతి హత్యలు చేసేవాడు ఇదే నెపం. జీవితంలో మీరు గెలవాలంటే దేవుడికి భయపడాలి, దేవుడు గుర్తొచ్చేయాలి. ఎదుటివాడు పరశరోడిని పడిపోయింది, దేవుడు గుర్తు రావాలి, పిలిచి పరశిచ్చేయి. అమ్మాయి కనబడింది, దేవుడు గుర్తు రావాలి, నా తల్లి, నా చెల్లి, నా భార్య, నన్ను కన్నది, నేను ముఖద్వారం, నేను ఈ ప్రపంచాన్ని చూడడానికి వచ్చింది ఆ ద్వారంలోనే, అన్ని గుర్తు రావాలి తప్పు చేయకుండా. నీ మనస్సు నువ్వు నీ చేతుల్లో ఉండాలి, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. పాపము చేసి పాపాత్ముడు అవుతున్నావు, పాపం చేయకపోతే, పాపం చేయకపోతే పాపం లేనివాడివి. నీ దేవుడు గుర్తు రావాలి. ప్రతి అమ్మాయిని చూసినా దేవుడు గుర్తు రావాలి, ప్రతి అబ్బాయిని చూసినా దేవుడు గుర్తు రావాలి, ప్రతి పసిపిల్లను చూసినా దేవుడు గుర్తు రావాలి, ప్రతి జంతువును చూసినా దేవుడు గుర్తు రావాలి. సృష్టింపబడిన వస్తువులలో నేను కనబడుతున్నానని చెప్పిన దేవుడు ఏ వస్తువును చూడు, దానగుణం, ధర్మగుణం, త్యాగగుణమే. ఒక మేక నీకు మాంసాహారం, ఒక చేప నీకు చేపాహారం, ఒక పండు చూసారా, అన్ని దానగుణం, ధర్మగుణం, త్యాగం, దాతృత్వం కనబడుతున్నాయి ప్రకృతిలో, ప్రతి ఆకులో, ప్రతి మొక్కలో, ప్రతి పువ్వులో. మరి నీవు వాటన్నిటికంటే శ్రేష్ఠుడివే. కంట్రోల్ చేసుకోవా, కంట్రోల్ యువర్ మైండ్. యోసేపు చరిత్ర, ఈ న్యూ ట్రెండ్, ఈ భౌతిక, ఈ ప్రపంచ సమాజంలో నాశనానికి ఎందుకు వెళ్ళిపోతుంది ఈ సమాజం అంటే, వాళ్ళ మైండ్స్ని వాళ్ళు కంట్రోల్లో లేకుండా చేసుకున్నారు. ప్రేరేపితులు అవుతున్నారు, పబ్బులు అంటున్నారు, క్లబ్బులు అంటున్నారు, ఆడ మగ కలిసి డ్యాన్సులు వేస్తున్నారు, ఆడ మగ కలిసి తాగుతున్నారు, తాగిన తర్వాత మత్తులో తూలిపోతున్నారు, ఆ మత్తులో తూలిపోయి ఇద్దరు వ్యభిచారానికి పడుకుంటున్నారు. ఎందుకండి క్లబ్బులు, ఎందుకండి పబ్బులు, ఎందుకండి బార్లు, ఇవన్నీ ఎవరు క్లోజ్ చేయాలి? ప్రభుత్వం యాక్షన్ ఉండాలి. కానీ ప్రభుత్వంలో పాలకులే వాటిని ఓపెన్ చేసినప్పుడు, ప్రభుత్వ నాయకులే, పాలన పెద్దలే, ఎమ్మెల్యేలే, ఎంపీలే, మంత్రులే, వీళ్ళే వాటిని ఓపెన్ చేసి ఈ సినిమాలు తీసి ఇలాంటివి ఓపెన్ చేసి తమ పిల్లలు అందులో వేస్తారా? అంటే తమ పిల్లలు వెళ్లకుండా కాపాడుతున్నావని నువ్వు అనుకున్నా, ఇంతకంటే ఘోరమైన పిల్లలు నీ గర్భాన పుట్టిన వాళ్ళు చేస్తున్నారు, అది నువ్వు తెలుసుకోవాలి. 5 కోట్ల రూపాయలతో కారు కొని ఒక కోలమును గుద్ది చచ్చిపోయినంత మాత్రాన ఆడి కారు మీద నారాయణ గారు, నారాయణ స్కూల్స్ ఉన్నాయి కదండి, నారాయణ ఆడి కంపెనీ మీద కేసు వేసేస్తాను, ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి కారు కొన్నాను, లో నా కొడుకు ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు కొడుకును గుద్దింది దేన్నో తెలుసా? గడ్డిమీటిని కాదు, కోలంని, కాంక్రీట్ కోలంని. అధికారం ఉంది కదా అని ఎడ్యుకేషన్ మినిస్టర్, మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి మీద కోపగిస్తావు? నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేయి, తాగి మత్తులు డ్రైవ్ చేసి కళ్ళు కనబడకుండా అతివేగంగా గుద్దితే చావడా? మరి నీ కొడుకునే నువ్వు సరిగ్గా పెంచలేని మంత్రి గారు, మంత్రి పదవి ఇచ్చాడే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తి నమస్కరించాలి. దేవుడు విధించే శిక్షకు దగ్గరగా ఉన్నాడు. సమాజాన్ని బాగు చేయాలి నీ నటన, నీ మాట, నీ చేతలు. సమాజాన్ని చెడిపావో కన్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం వైపు మళ్ళిస్తాడు. ఇది జైశాలి పీడి సుందర్రావు ఆర్డర్.